జరుపుకోమని టీసీబీసీ యూత్ కమిషన్ వారు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఇదే ఆదివారం రోజున ప్రెసిడెంట్ మినిస్ట్రీ సండేగా కూడా వారు ఈ ఆదివారం జరుపుకోవాలని చెప్పేసి మనందరికీ కూడా నేషనల్ ప్రెసిడెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ యొక్క పండుగను జరుపుకోమని మనందరికీ కూడా సెలవిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దీనిని వారి యొక్క ప్రాంతాలను బట్టి అనుకూలతను బట్టి ఈ యొక్క సండే ఈ సండేని యూత్ సండేగా కొందరు లేదా ఈ యొక్క ఆగస్టు నెలలో వచ్చేటువంటి ఈ యొక్క సండేలో ఒక ఆదివారాన్ని యూత్ ఆదివారంగా ఒక ఆదివారాన్ని ప్రెసిడెంట్ మినిస్ట్రీ సండేగా మనమందరం కూడా కొనియాడడం జరుగుతుంది. ఈ సమయంలో మనమందరం కూడా ప్రత్యేక విధంగా ఎంతోమంది యువతి యువకులు మన కళ్ళ ముందు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడే చాలామంది యువతలు ఉన్నారు. దేవుడు మనందరికి కూడా ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఈ యొక్క జీవితాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఒక యువతిగా యువకుడిగా మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవుడు ఆశించేటువంటి బిడ్డలుగా మనం జీవించాలని మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రెసిడెంట్ మినిస్ట్రీ దాని గురించి కూడా మనం ధ్యానం చేయగలుగుతుండగా ఎవరెవరైతే యువతులుగా యువకులుగా లేదా తెలుసు తెలియ చేసినటువంటి నేరంతో జైల్లో ప్రగిపోతున్నటువంటి వారందరి కోసము మనం ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా తెలుసు తెలియ చేసినటువంటి ఆ మాపను మన్నించమని ముందుగా మనం మాపములను కోరుకుందాం. నేను
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపు, మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగా. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యం మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రి పుత్రుల మనస్తత్వంతో నింపు. మేము మా ఇరుగు కొరకు వారితో పాటు తోబుట్టుకులను ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీపింపు. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు పరిపాలించు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మొదటి పఠనము రాసిన మొదటి గ్రంథము. ఏలియా ఒక కొండకు ప్రవేశించి అతడు రాత్రి గడిపింది.
అప్పుడు ప్రభువు వాణి, ఏలియా నీవు ఇక్కడ ఏం చేయించున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు అతనితో, నీవు కొండ మీద ఎక్కిపోయి అచ్చట నా ముందుట నిలబడు అని చెప్పాడు. ఏలియా కొండపై ఎక్కగా ప్రభు అతని ముందుట సాగిపోయింది. అప్పుడు పెనుగాలు వీచి కొండను బద్దలుగా చేర్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసింది. అయినను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షం కాలేదు. అటు తరువాత భూకంపం కలిగింది. అయినను ఆ భూకంపంలో ప్రత్యక్షం కాలేదు. అటు నిమ్మట నిప్పు కనిపించింది. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షం కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించింది. ఆ స్వరము వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖము కప్పుకొని వెలుపలిగిపోయి కొండ కొలే అంచున నిలిచింది. అప్పుడు ఒక స్వరం, ఏలియా నేను ఇక్కడ ఏమి చేయించున్నావు అని ప్రశ్నించాను. ఇది ప్రభు మాకు చెప్పింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడిన బాగుండండి.
దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను వారి ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొని వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రములు వసిలేదు నిజమైన ఆరాధన వారిది దేవుని వాగ్దానములను పొందినది వారి వారు మన పితరుల వంశీయులు క్రీస్తు మానవరీతి వారి జాతి వారి సమస్తములకు వేలిపేయలు దేవుడు సదా స్థితిపడిన వారు గారు రాసిన క్రీస్తు సువిశేషములోనే భాగము ప్రభువా నీవు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22వ వచనం నుండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22వ వచనము నుండి. యేసు తాను జన సమూహములను పంపివేయులోగా శిష్యులు పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలేనని ఆజ్ఞాపించెను. ఆ జనులను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుటకొనుటకై వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయము అనెను. ఆయన రమ్మనగానే పేతురు పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చెయ్యి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసివి, నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలో నున్న
శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అనే పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మీకు ఏదైనా ఇష్టమైనటువంటి వాక్యం ఉందా అంటే చెప్పగలరా ఎవరైనా? ఎందుకు అడుగుతారు? ఫాదర్ మమ్మల్ని అంటారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకిష్టమైనటువంటి వాక్యం హార్ట్ టచింగ్, భయపడకూడదు, ధైర్యం వహించండి. ఎందుకు భయపడతారు? అనవసరంగా భయపడుతున్నారు. ఆ వాక్యము చాలా బాగా నచ్చిందని మన ప్రమిలమ్మ గారు చెప్తున్నారు. ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు. ఒక్క వాక్యమే టచ్ చేయాలి, రెండు మూడు వాక్యాలు టచ్ చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా సైలెన్స్, సైలెన్స్లో దేవుడు మాట్లాడతాడంట. ఈరోజు మొదటి పట్టణం చెప్తుంది. మొదటి పట్టణంలో ఆయన ఎవరు? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త కొండపైకి పరిగెత్తుతున్నాడు ప్రాణాలని దక్కించుకోవడా. అక్కడ పెద్ద గాలి వస్తుంది, భూకంపం వస్తుంది, అగ్నివర్షం వస్తుంది, కానీ వాటిలో దేవుడు కనిపించడు. ఎప్పుడు కనపడుతున్నాడు? నిశ్శబ్దంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మీరందరు నిశ్శబ్దంగా ఉండడం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నాకు ముఖ్యంగా ఈ వాక్యంలో నాకు నచ్చినటువంటి వాక్యం ఏంటంటే, వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొనెను. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము అనుకుంటుంటాం, నా మాట ఎవరు వినరు, నా భర్త వినడు, నా భార్య వినదు, నా పిల్లలు వినరు, నా సుపీరియర్ విందు, నా యొక్క మిస్ట్రెస్ విందు, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చాలా కృంగిపోయి ఉంటాం. అలాంటి సమయాల్లో ఎవరైనా మంచిగా మాట్లాడి, ఏ పర్లేదు, నో ప్రాబ్లం, ఇవన్నీ కామనే అని ఆడ మనం తట్టి చెయ్యి తట్టి అట చెప్తే వాళ్ళు మనకు దేవుళ్ళ కనపడతారు. ఈరోజు ప్రభువు కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని అలా చేయి పట్టి నడిపిస్తాడట, చేయి పట్టి నడిపిస్తాడట. వాళ్లకు ఎవరైతే అధైర్యంతో, అపనమ్మకంతో, అవిశ్వాసంతో, నిరుత్సాహంతో, ఇక నాకు ఎవరు లేరు అనేటువంటి దృక్పథంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారి మధ్యలోకి ప్రభు వస్తున్నాడు, వారి చేయి పట్టి నడిపించడానికి ప్రభు వస్తున్నాడు అనేటువంటి వాక్యము ఈరోజు మనందరికి కూడా ప్రభు ఇస్తున్నా. ముఖ్యంగా ఈనాటి పఠనం అంతా కూడా నేను చెప్పేది ఏంటంటే, మన జీవిత పరీక్షలు. మన జీవితంలో అమ్మాయిలు మీరందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎందుకు రాయాలి ఫాదర్ ఎగ్జామ్స్? అవసరమా? ఎగ్జామ్స్ రాకుండా డైరెక్ట్గా కరోనా మధ్య, కరోనా సమయంలో అందరూ పాస్ అయిపోయినట్టు మేము కూడా ప్రతి సంవత్సరం పాస్ అయిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటుంటాం కొంతమంది. కానీ మనము ఆ ఎగ్జామ్స్ ఉండడం ద్వారానే, మనకు ఆ ఫలితాలు రావడం ద్వారానే మనకు ఆ ఉద్యోగ రీతి అయితేనేమి మన యొక్క టాలెంట్ అనేది మనకు బయటపడుతుంది. ఆ ఎగ్జామ్స్ లేవనుకో, అందరూ చదివినోడు, కష్టపడినోడు, కష్టపడిన వాళ్ళు అందరూ కూడా పాస్ అయిపోతారు. అందులో ఆ విలువ ఉండదు. ఈరోజు ఒక బంగారం కూడా, బంగారాన్ని కూడా దానిలో ఉన్నటువంటి మేలిమి బంగారం మనకు కనిపించాలంటే దాన్ని అగ్నిలో మరగబెడతారు. మరగబెట్టి దాన్ని ఎంతగా మరగబెడితే దాంతో ఉన్నటువంటి ఆ కలుషము, మలినము, మట్టి అంతా కూడా పోయి స్వచ్ఛమైనటువంటి బంగారము మనకు బయటపడుతుంది. ఆ విధంగా మనము దేవుని యొక్క సేవలో, ప్రేమలో, విశ్వాసంలో బలపడాలంటే మనం కూడా ఈ జీవితంలో ఎన్నో పరీక్షలను మనం ఎదుర్కోవాలి.
ఈనాటి మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో ఆ ప్రవక్త, దానికంటే ముందు మనం చదివితే ఈ రోడ్డు మొదటి పట్టణం కంటే ముందు చదివితే ఆయన అప్పటికే బాలు దేవతల మీద ఒక సవాల్ విసురుతున్నాడు. సవాల్ విసిరి ఇదిగో నిజమైనటువంటి దేవుడు యావదేవుడు మాత్రమే అని వాళ్ళందరికీ కూడా అక్కడ అద్భుతాన్ని చేసి చూపించాడు. వాళ్ళనుకున్నారు ఈయన ఎక్కువసార్లు బతికిస్తే కనుక ఎక్కువ రోజులు మన కష్టం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటే నిజమైనటువంటి దేవుడు యావే అని చెప్పినందుకు అతన్ని చంపివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎదుర్కొనేటువంటి జీవిత పరీక్ష, దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా ఇది అని దేవుని వాక్యాన్ని చాటి చెప్పినందుకు ఆయనను చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రీతిలో ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండపైకి పరిగెత్తుతున్నారు. అది ఒక పరీక్ష. విశ్వాసంతో జీవించినందుకు ఆయన ఒక పరీక్ష. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా మంది ఇలాంటి పరీక్షలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రజెంట్ మినిస్ట్రీ విషయానికి వస్తే ప్రజెంట్ మినిస్ట్రీలో ఆ పాలక పునీతుడు మాక్సిమిలియన్ కోల్బే పేరు పలకండి. మాక్సిమిలియన్ కోల్బే చెప్తారా, అంత సాహసం మహోద్దంటారా? సరే, ఈ వ్యక్తి ఈ పునీతుడు ఒకసారి ఇలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరియ తల్లి ఆయనకు దర్శనమిస్తుంది. మరియ తల్లి ఆయనకు దర్శనమిచ్చి ఆ దర్శనంలో మరియ తల్లి ఆయనకు రెండు కిరీటాలను చూపిస్తుంది. క్రౌన్ కిరీటం, అది ఏంటంటే ఒకటి వైట్ కలర్లో ఉన్నటువంటి ఒక కిరీటాన్ని ఇస్తుంది, రెండోది రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక కిరీటాన్ని. రెండు కిరీటాలను ఆమె మదర్ మేరీ తీసుకుని వచ్చి మాక్సిమిలియన్ కోల్బే ముందు చూపిస్తుంది. ఇదిగో ఈ రెండు కిరీటాలు నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ దాంట్లో నీ చాయిస్ ఏంటంటే నీవు ఏది సెలెక్ట్ చేసుకుంటావో అది మాత్రమే ఇస్తాను. వైట్ ఇన్ కలర్, అది ప్యూరిటీ పవిత్రతకు చిహ్నంగా ఉంది, కానీ రెడ్ కలర్లో ఉన్నటువంటిది అది వేదలు బాధలు కష్టాలు ప్రభు యొక్క ప్రభు కోసం నువ్వు రక్తాన్ని చిందిస్తే ఈ కిరీటం నీకు వస్తుంది. ఈ రెండిటిలో నీకు ఏం కావాలి అని అడుగుతుంది. ఒకటి నువ్వు పవిత్రంగా ఉంటే ఈ కిరీటం ఇస్తాను, ఒకటి నువ్వు పవిత్రంగా ఉంటూ ప్రభు కోసం నేను చనిపోతాను, ప్రభు కోసం నా రక్తాన్ని నేను దారపోస్తాను అన్నటువంటి విధంగా ఉంటే ఇదిగో ఈ యొక్క రెడ్ కిరీటాన్ని నీకు ఇస్తానంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటి తెలుసా? నాకు రెండు కావాలంటాడు, నాకు రెండు కిరీటాలు కావాలి, నేను పవిత్రంగా బతుకుతాను అట్ ద సేమ్ టైం నేను ప్రభు కోసం ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను అని ఆ రెండు కిరీటాలను ఆ దర్శనంలో ఆయన తీసుకున్నాను. అది ఒక దర్శనం మాత్రమే, కానీ నిజానికి ఆయన జీవిత చరిత్ర చూస్తే పలనాడు ఒక వ్యక్తి జైల్లో పడినప్పుడు ఆయనకు భార్య ఉంటుంది, పిల్లలు అనేక మంది పిల్లలు ఉంటారు, చాలా పేదవాళ్ళు. ఇక ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయినట్లయితే ఆయన మరణశిక్ష విధిస్తున్నారు, ఇక ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది. అటువంటి సమయంలో ఈ మాక్సిమిలియన్ కోల్బే ఏం చేస్తాడంటే ఆ జైలర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ వ్యక్తికి కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని నేను ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఆ వ్యక్తి ప్లేస్లో నన్ను చంపివేయండి, నన్ను గురితీయండి అని చెప్పేసి ఆ శిక్షను ఈయన వేసుకుంటాడు. ఆ కాలంలో ఆ శిక్ష ఎట్లా చంపేవాళ్ళంట, వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళు కొంచెం వైరస్ ఇంజెక్షన్ వేసేవాళ్ళంట, పాయిసన్. అది వేసినప్పుడు ఆ బాడీ అంతా కూడా బొబ్బలతో, ఆ బాడీ అంతా కూడా అనేకమైనటువంటి విధముగా వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా గిలగిల కొట్టుకొని చనిపోతారంట. అదంతా కూడా ఆయన కళ్ళకు ముందే అలా జరుగుతున్నా కూడా అది చూసి కూడా నేను ఈ విధంగా నేను ప్రభువు కోసం ఇతరులకి మంచి చేయడం కోసము నేను చచ్చిపోతానని చెప్పేసి ఆయన ఆ యొక్క దానిని స్వీకరించడం జరుగుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా అంటే ఈ మాక్సిమిలియన్ కోల్బే ఆయన అనేక మంది ఈ యొక్క చెరసాలలో పనిచేసినటువంటి వాళ్ళు, ఎవరైతే జైల్లో ఉంటున్నారో వాళ్ళందరి కోసము వారికి అందరికి కూడా పాలక పునీతుడుగా ఉంటున్నాడు. మేము నేషనల్ ప్రిజన్ మినిస్ట్రీ ఇండియా అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు నేను అనుకున్నాను జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా పాపం చేసిన వాళ్ళేమో అని, కానీ జైల్లో ఉండేవాళ్ళు మనకంటే మంచివాళ్ళు, మనకంటే చాలా మంచివాళ్ళు, మనకంటే చక్కగా ప్రార్థన చేస్తారు, మనకంటే బైబుల్ రీడింగ్ కానీ ఏదైనా కానీ వాక్యం చెప్పడం కూడా కరస్మాటిక్ లెవెల్లో కూడా జైల్లో కూడా ప్రేమ జరుగుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారు, ఏమనుకుంటామంటే జైల్లో ఉన్నటువంటి వారు వాళ్ళు మాత్రమే నేరస్తులు, మనం ఏ పాపం చేయలేదంటారు.
అందరం పాపాత్ములమే, కాకపోతే వాళ్ళు పట్టుబడ్డారు, మనం పట్టుబడలేదు. అదే తేడా. విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు, ఆ జైల్లో ఉన్నటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చినప్పుడు కొంతమంది మారిపోతారు. ఏ విధంగా మారిపోతారంటే ఈయన పునీతుడేమో అన్నట్టుగా మారిపోతారు. ముఖ్యంగా అక్కడ జైల్లో ఉండి యావజ్జీవ కారాగార శిక్ష 7 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ శిక్షలో వాళ్ళు పాల్గొని అదంతా కూడా వాళ్ళు మంచి క్యారెక్టర్గా ఉంటే కనుక, ఆ మంచి గుడ్ బిహేవియర్ అని చెప్పి వాళ్ళని తొందరగా రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించి దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రిజన్ మినిస్ట్రీకి ఇచ్చేయడం, లేదా ఆ జైల్లో పనిచేసేటువంటి, అరే నాలాగా ఎంతో మంది అమాయకంగా శిక్షలు పొందుతున్నారు కదా అని చెప్పి వాళ్ళకే డొనేట్ చేయటం, మనీ డొనేట్ చేయటం. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ మనం మాత్రమే ఆ జైల్లో ఉన్న వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ప్రభువు చెరసాల్లో ఉన్నటువంటి వారితో ఐడెంటిఫై చేసుకున్నాడు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నీవు నన్ను సందర్శించావనుకున్నాను. కాబట్టి ఈరోజు చెరసాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కాదు, దేవుడు వారితో కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు చెరసాల్లో ఉన్నటువంటి వారిని కూడా మనం సందర్శించాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారి యొక్క విడుదల కోసం, వారి శిక్షను తగ్గించడం కోసం మనము ప్రార్థన చేయడం క్రైస్తవులుగా మన బాధ్యత అనే ఈరోజు ఈ ఆదివారం రోజున మనం ప్రే చేయాలనేదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో అనేకమైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటారు. ఆ జైల్లో ఉన్నటువంటి వారు ఆ పరీక్షలు, ఆ శిక్ష ఎదుర్కొన్న తర్వాత వారు మంచి పౌరులుగా జీవించగలుగుతున్నారు. ఈరోజు మనము అట్లా మంచి పౌరులుగా మారిపోతున్నామా? మనము అబ్రహామును చూస్తే అబ్రహాము కూడా ఆయనకు ఒక జీవిత పరీక్ష. ఆయన పరీక్షలు ఏంటంటే ఆయనకి చాలా కాలం వరకు సంతానం లేదు. ఆయన అందరూ కూడా ఎందుకు ఈయనకు సంతానం లేదు అని చెప్పేసి చాలా అందరూ కూడా అనేకంగా విధాలుగా ఆయన అవమానించారు. ఆయన ఎంతో మదనపడ్డాడు. కానీ ఒక లేక లేక ఒక కొడుకు పుడితే ఆ కొడుకును కూడా ప్రభు ఏం చెప్పాడు, మళ్ళీ నాకు బలి ఇవ్వాలి. అది ఒక పరీక్ష. యోగును చూస్తే యోగు కూడా ఆయనకు ఆస్తి నష్టం, ఎంతో ఆస్తిని కోల్పోయాడు. తర్వాత వాళ్ళ భార్య ద్వేషించింది, వాళ్ళ పిల్లలు ద్వేషిస్తున్నారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క స్నేహితులు అందరూ కూడా ద్వేషిస్తున్నారు. అదన్నీ ఒక వ్యక్తి అయితే ఆయన శరీరం అంతా కూడా కుష్ఠరోగంతో అనేక విధాలుగా ఆయనను బాధ పెట్టిస్తుంది. కాబట్టి ఆయన కూడా ఎన్నో సమస్యలను, ఎన్నో జీవిత పరీక్షలను ఎదుర్కొంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తరుణంలో ఈరోజు ఈనాటి క్రీస్తు, ఈ క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనము పేతురు గారిని కూడా మనకు ఒక జీవిత, ఆయన యొక్క జీవితాన్ని మనం పరీక్షిస్తే ఆయన పేతురు గారు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. అది ఏంటంటే ముఖ్యంగా ఆయన ఈరోజు నీటిపై నడుస్తున్నాడు, నీటిపై నడుస్తున్నాడు. ఆయన ప్రభు వైపు చూసినప్పుడు బాగా నడిచాడు, కానీ కొద్దిసేపటికే నీటిలో మునిగిపోయాడు. ఆయన నిన్న పోయిన ఆదివారం మనం చూస్తే దివ్య రూపద్వార సాగర సమయంలో ఆయన అంటున్నాడు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోదాం, నీకు మాత్రం చావు రాకూడదు. అంటే ఈయన చాలా దుడుగు దుడుగ్గా అందరూ ప్రేయర్ చేసుకుంటుండే గెత్సెమనీ తోటలో ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు, ఆ ప్రేయర్ చేయడం ఆయనకు ఒక పెద్ద పరీక్ష. బాగా నిద్రపోతున్నాడు. ఇంకా ఆయన అందరికంటే ముందుగా వీళ్ళందరూ వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను అంటున్నాడు. ఆయన ముమ్మారు అబద్ధం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా పేతురు గారు కూడా ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటున్నారు. ఈరోజు ముఖ్యంగా పేతురు గారు అన్ని పరీక్షలు ఎదుర్కొన్నా కూడా ఆయన మనందరికీ ఆదర్శంగా ఉంటున్నాడు. యేసు ప్రభు మరణించక ముందు ప్రభు ఎవరు నాకు తెలియదని ముమ్మారు అబద్ధం అంటాడు. కానీ అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, 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 3 సార్లు అడిగాడు. ప్రేమిస్తున్నా, కానీ అడ్డంగా బుక్ చేశాడు, నాకు ఆయన కూడా తెలియదు కూడా తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత కూడా అదే పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ఆయనకు అర్థం కాలేదు. అరే ఇప్పుడే కదా నేను ఆయన బాగా అడ్డంగా బుక్ చేసి ఆయన చావుకే నేను ఒక కారణమైనాను కదా, పునరుత్థానమైన తర్వాత కూడా వచ్చి మళ్ళా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును నేను ప్రేమిస్తున్నా, అయితే ఈ మందను మేపు, అయితే ఈ మందకు నాయకుడిగా ఉండు, ఇదిగో నేను నిర్మించబడినటువంటి సామ్రాజ్యానికి నీవు అధిపతిగా ఉంటున్నావు, నాయకుడిగా ఉంటున్నావు,
కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా అప్పుడు తెలుసుకున్నాడు ఆయన చేసిన తప్పును ఆయన తెలుసుకొని ప్రభు సాక్షిగా ఆయన ప్రాణాలు ఇస్తున్నాడు. ఈరోజు మనం కూడా అనేకమైనటువంటి పొరపాటు చేస్తున్నాము కానీ ఎంత మాత్రం మనము దేవునికి సాక్షిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. యోబు మనము యోషేపు విషయానికి వస్తే పాత నిబంధనలో ఆది కాండము 39వ అధ్యాయము అక్కడ 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక యోషేపు గారు ఉంటారు. ఆ యోషేపు పాత నిబంధనలో యోషేపు ఎట్లుంటాడంటే చాలా అందగాడంట, చాలా అందగాడు, బలాఢ్యుడు. ఆ వ్యక్తి ముఖ్యంగా చాలా భక్తిపరుడు. ప్రేమైన సహోదరి సహోదరులారా అక్కడ యజమానిని భార్య అక్కడ 10వ వచనం చెప్తుంది, ఆయనను ప్రతిదినము ఆమె యోషేపును అట్లే అర్థించుచుండెను, అతడు ఆమె కోరికను నిరాకరించుచుండెను. చివరకు యోషేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కడకు వచ్చి ఆమె కడకు పోవుటయే మానివేశం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యువకుడుగా ఉన్నటువంటి యోషేపు, యూత్ బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు అందరు నా వైపు చూడండి, యూత్ ఈ యువకుడుగా ఉన్నటువంటి యోషేపు అక్కడ ఉన్నటువంటి ఆ యజమానిని భార్య ఆమెను ఆయనను మోహించింది, ఆయనతో కలవాలనుకుంది, అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంది. కానీ వాక్యం పలుకుతుంది పదే పదే ఆమె యోషేపును అర్థిస్తుంది, ఎన్నో అవకాశాలు ఇస్తుంది మన ఇద్దరు కూడా కలిసి ఎంజాయ్ చేద్దామని. కానీ పదే పదే ఆయన్ని అంతగా టెంప్ట్ చేసినా కూడా శోధించినా కూడా ఆయన అంటున్నాడు వాక్యం పలుకుతుంది ఆమె కోరికను నిరాకరించను. ఇది మనం నేర్చుకోవాల్సింది. మనకు చెడిపోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఒక యువతిగా, ఒక యువకుడిగా, ఒక గృహస్థ క్రైస్తవుడిగా, ఒక సిస్టర్గా, ఒక ఫాదర్గా మనకి చెడిపోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎంతోమంది మనల్ని శోధిస్తూనే ఉంటారు. కానీ మనము కొన్ని సందర్భాల్లో కొన్నిటికి మనం నో చెప్పాలి. యోషేపు ఏ విధముగా అయితే నిరాకరించాడో ఆ విధంగా మనము నో చెప్పాలి. వాక్యం పలుకుతుంది ఆయన నో చెప్పడమే కాదు యోషేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కడకు పోవటం మానివేశను. ఎవరైతే ఆమె అతన్ని టెంప్ట్ చేస్తున్నారో, ఎవరైతే శోధిస్తున్నారో వాళ్ళ వైపు చూడడం కూడా మానేశాడు. ఆ ప్లేస్కి, ఆ సరౌండింగ్ ప్లేస్ కూడా పోవడం మానేశాడట. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఎవరైతే మనల్ని మన బలహీనతల మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నారో, మన యొక్క వీక్నెస్ చూసి ఇదో ఈ ఈ ఈ పాయింట్లో నాకు దొరికిపోతాడు, దొరికిపోతుంది ఇక్కడ ఈమె అని చెప్పేసి ఎవరైతే మనల్ని అనుకుంటుంటారో అటువంటి సమయంలో మనం అలాంటి అవకాశం ఇవ్వకూడదు. అప్పుడే మనము ధైర్యంగా ఉండాలని ఈరోజు ఆ యొక్క యోషేపు గారి ద్వారా మనమందరం కూడా నేర్చుకుంటున్నాం. ప్రేమైన సహోదరి సహోదరుల ఒక యువతి యువకులుగా మనమందరం కూడా ఆ ఈ యొక్క ఈ విధముగా మనం ఉండాలంటే మనకు ఒకటే కారణం, మనము ఆ దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈయన దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టి ఆయన నిర్మలంగా ఉండగలిగాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్ని సందర్భాల్లో మనము ఆ పేతురు గారిని ఆ యొక్క దానియేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 45వ వచనంలో మనకి వాక్యం ఈ విధంగా చెప్తుంది. దానియేలు గ్రంథంలో సూసన అనేటువంటి ఒక వ్యక్తి ఉంటుంది. ఆమె కూడా ఏం పాపం చేసి ఉండదు. ఆమె యొక్క గార్డెన్లో ఆమె స్నానం చేస్తూ ఉంటుంది. ఆమెను మోహించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆమె మీద కన్నుపడి ఆమెను ఎలాగైనా బలవంతంగా ఆమెను వాడుకోవాలని చెప్పేసి ఆమె మీద ఆమెను బలాత్కరిస్తారు. కానీ ఆమె నో చెప్పడంతో ఆమె మీద నిందేస్తారు. ఏమనంటే ఈమె గార్డెన్లో ఒక వ్యక్తితో కలిసి ఉండటం మేము చూసామని చెప్పేసి ఆమె పైన నింద వేస్తారు. తమ తల్లిదండ్రులు అయితేనేమి, సంఘస్థులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ సూచనలను ఆమె యొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేసి అందరూ కూడా ఆమెకు మరణ శిక్ష విధిస్తారు. ఆమె ఎంతో బాధపడుతుంది. వాక్యం పలుకుతుంది ఆమె దేవుని వైపు చూసెను, ఆమె కన్నీరును దేవుడు చూశాడంట. అందుకు వాక్యం పలుకుతుంది వెంటనే దేవుడు దానియేలు అని ఒక యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడెను అని.
మనము మామూలుగా యువకుడుగా యువతిగా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇలాంటి క్యారెక్టర్ సంబంధించి కొన్ని మాట్లాడినా మనకు మనకు ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ, దాన్ని బట్టి ఇంకా మనం ఎక్కువగా మనకు తెలిసింది ఎంతైతే ఎంత చెప్తాం, ఎంత చెప్పి ఆ వ్యక్తి మంచి వాళ్ళైనా కూడా లేదు లేదు నాకు తెలుసు వాళ్ళు ఓ అమ్మ చాలా పరమశుద్ధంగా అంత బ్యాడ్గానే మాట్లాడతారు. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రభువు యువకుల్ని ప్రేరేపిస్తున్నాడు, యువతుల్ని ప్రేరేపిస్తున్నారు ఎందుకు, మంచి చేయడానికి. సంఘంలో ఉన్నటువంటి లీడర్స్ ఆమె మీద నింద వేశారు, పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వారు ఆమెను నింద వేశారు, కానీ అక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడంటే ఒక యువకుడిని ప్రేరేపించి ఆ జడ్జిమెంట్ని మళ్ళీ ఒకసారి జడ్జి చేయండి ఇది తప్పు అని చెప్పి ఆ తరువాత ఆయన జడ్జి చేయడం ద్వారా ఆమెకు ఆ శిక్ష నుండి తొలగిపోయి ఆమె నిజమైనటువంటి ఆమె ఆ ఎటువంటి పాపం చేయలేదని ఆ పాపం చేసింది అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులే అని చెప్పేసి అక్కడ ఆ చరిత్ర మనకు చెబుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఈ విధంగా మనం అనేక సందర్భాల్లో ఇలాంటి అవకాశాలు మనము తప్పు చేసేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు లేదా ఎవరి మీద నిందలు వేసినప్పుడు యువకుడుగా యువతులుగా మనమందరం కూడా జాగ్రత్త వహించాలనేదే తల్లి శ్రీ సభ మనందరికీ ఇచ్చేటువంటి సందేశం. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈనాటి సువిశేషపట్నంలో మనం చూస్తున్నాం, సువిశేషపట్నంలో ప్రభు చెప్తున్నాడు జన సమూహం అందరినీ కూడా పంపివేస్తూ తనకంటే ముందుగా ఆవలి ధరికి చేరమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడు, ఈయన ఆ ముందటి రోజున 5,000 మందికి ఆహారాన్ని పెట్టున్నాడు. వాక్యం బాగా వినండి, 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత వాక్యం పలుకుతుంది ఆ శిష్యులందరూ కూడా జన సమూహము అక్కడి నుంచి పోకముందే శిష్యులే వెళ్ళిపోతున్నారు వేరే ప్రదేశానికి. అది ఎక్కడ వెళ్తున్నారు, సముద్ర తీరంలో వెళ్తున్నారు. అది ఎప్పుడు వెళ్తున్నారు, సాయం సమయంలో వెళ్తున్నారు. మామూలుగా మనం నైట్ పూట జర్నీ అంటేనే కొంతమంది ఏమంటారంటే రాత్రిపూట పోతున్నామా వద్దులే అది మాకంత మంచిది కాదు పొద్దున్నే పోదులే అని అంటారు. కానీ ఈ శిష్యులందరూ కూడా నైట్ ప్రయాణం చేస్తున్నారు. అది ఇక్కడ సముద్ర ప్రయాణం, సముద్ర ప్రయాణం చాలా కష్టమైంది, అది నైట్ అంటే ఇంకా కష్టం. వాళ్ళు నైటే పోతున్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు సముద్రం పట్ల వారు ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి వారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జాలర్లు, వాళ్ళందరూ కూడా జాలర్లు. సముద్రంలో ఎక్కడ ఆ లోతు ఉంది, ఎక్కడ ఆ ఎక్కువ అలలు వస్తాయి దాని గురించి బాగా తెలిసినటువంటి వారు. కానీ అటువంటి వారే సముద్రం పైన ప్రయాణం చెందుతున్నప్పుడు వారిలో ఆ బలమైనటువంటి గాలి వీచడం ద్వారా చాలా దూరము కొట్టుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా మనము దేవుని మీద ఆధారపడాలి. ఇట్లా ఈ గాలులు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులయ్యారు. వారు ప్రభువుని పిలవడం కానీ ప్రభువు ఆ ప్రార్థన చేయడం కానీ ఏం చేయాలి, అందరూ ఒక్కసాటిగా భూతమని దయ్యమని వాళ్ళు అరుస్తున్నారు భయంతో. అరే సత్యం కదరంగా ఈ సముద్రంలో మనం ఈరోజు బతకమేమో అన్నటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ వాక్యం మనకేం చెప్తుందంటే ఎప్పుడైతే ప్రభువును చూస్తారో నిజంగా నీవైతే నన్ను నడిపించు. ఆ ప్రభువును చూసినప్పుడు ఆయన సముద్రంలో నడవగలుగుతున్నాడు. నీటిలో నలబడం ఎవరికి సాధ్యం కాదు, ఎవరు నడిచినా అందరి లోపలికి పోయేవాళ్ళే. కానీ ప్రభువును చూస్తున్నప్పుడు పేతురు గారు నడుస్తున్నారు, అంటే సాధ్యము కానివన్నీ కూడా మానవులకి అసాధ్యమైనవన్నీ కూడా ప్రభువును చూస్తే ప్రభువు మాట వింటే ప్రభువు చెప్తే అన్ని సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మానవులకి అసాధ్యమైనది కూడా ఎప్పుడు సాధ్యమైందంటే ఎప్పుడైతే నీ దృష్టి ప్రభువు వైపు పెడతావో, ఎప్పుడైతే నీ మనసు ప్రభువు వైపు పెడతావో, ఎప్పుడైతే నువ్వు నిర్మలంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నెమ్మదిగా కూర్చుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలని ఉబలాట పడతావో ఆశపడతావో, అప్పుడే అసాధ్యమైనటువంటి కూడా మనందరికీ కూడా సాధ్యం అవుతాయని ఈరోజు మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభువు కూడా 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు ఈయన వాళ్ళతో కలిసి పోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు,
ప్రార్థన చేసుకోవడానికి పోతున్నాడు. అరే 5,000 మందికి ఆహారం పెట్టినారు, అసలే అందరూ పొగిడేస్తున్నారు, ఆయన దేవుడు అంటున్నాడు. ఇలాంటి సమయంలో అదే వాళ్ళతోనే ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు కదా, ఎందుకు నువ్వు ఒంటరిగా పోతున్నాడు? ఒంటరిగా పోతున్నాడంటే ఒంటరిగా పోయి ఆయన దేవుడు ఆయన ప్రార్థన వినడం ద్వారా, తండ్రి దేవుడు ఆయన ప్రార్థన వినడం ద్వారా 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, ఆయన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి. రెండవది, మరుసటి రోజున కూడా ఆయన చేయబోయేటువంటి అద్భుతాలను, ఆయన కావలసినటువంటి ఆ ఎనర్జీ, ఇప్పుడు మొబైల్లో మనకు ఛార్జింగ్ అయిపోతే వెంటనే ఛార్జింగ్ పెడతాం. ఇప్పుడు ఆయనకి ప్రార్థనలో ఆయన ఛార్జ్ అవుతున్నాడు. క్రీస్తు ప్రభు తండ్రి దేవుడితో ప్రార్థనలో ఆ మమేకమైవడం ద్వారా ఆయన రేపటి జరగబోయేటువంటి ఆ పనులన్నింటినీ కూడా తన తండ్రి దేవుడికి అప్పచెప్తున్నాడు. ఈరోజు మనం కూడా మనమందరం ప్రార్థనలో ఆ ప్రభువుకి మనము ముందుగానే తెలియజేయాలి. నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు రేపు చేయబోయేటువంటి పనులు, ఈరోజు నువ్వు చదవాలనుకుంటున్నావా, నువ్వు డిసైడ్ అయినప్పుడు ఇదిగో నేను చదువుతున్నాను, ఈ చదివేటువంటి సమయంలో నాకు మంచిగా అర్థమయ్యే విధంగా నన్ను దీవించండి చెప్పి ఒక చిన్న ప్రేయర్, ప్రభువా నాకు నేను చదువుతుండగా నాకు సహాయపడవు, నేను ఎటువంటి శోధనలకు ఎటువంటి నిద్రకు లోను కాకుండా నాకు సహాయపడని చెప్పి ఒక చిన్న లైన్, అదే ప్రేయర్, అద్భుతమైనటువంటి ప్రేయర్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క ఉపమానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనం చేసే ప్రతి పనిని కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. మూడవదిగా ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఆయన పేతురు గారు ప్రభు చెప్తే నడిచినాడు బాగుంటుంది. ఎప్పుడు ఎందుకు ఆయన కృంగిపోతున్నాడంటే ఆయన ప్రభు వైపు చూస్తున్నంత వరకు బాగానే ఉన్నాడు. ప్రభువు వైపు నుండి దృష్టి మరలి అలను చూస్తున్నాడు. అలలు ఆ అలను చూసినప్పుడు ఆయనకు భయాన్ని కలుగజేస్తుంది. ఈరోజు ఈ అలల లాంటివే మన సమస్యలు. ప్రభువుతో ఉన్నంత వరకు మనకేం కాదు, కానీ ఈ ఆటుపోట్లు, ఈ అలలు, ఈ గాలి, ఈ సౌండ్ ఎంతగడా మనిషిని కృంగదీస్తుంది, మనిషిని భయపెడుతుంది. ఈరోజు మనకు వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మనకు వచ్చేటువంటి వ్యాధి బాధలు కావచ్చు, మనకు వచ్చేటువంటి అవమానాలు కావచ్చు, మనకు వచ్చేటువంటి నిందలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని కృంగదీస్తుంటాయి. అని అటువంటి సమయంలోనే ఒక యువకుడిగా, ఒక యువతిగా మనము ముందు ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు మారాలి. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ నేషనల్ యూత్ సండే గురించి ఆయన ఒక మాట చెప్తున్నాడు, గాడ్ నోస్ యూ, హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ ద హార్ట్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, హీ నోస్ యువర్ జాయ్స్, హీ నోస్ యువర్ సఫరింగ్స్, హీ నోస్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఆన్ దిస్ డే, ఆన్ దిస్ వరల్డ్ యూత్ డే, డు నాట్ బీ అఫ్రైడ్. ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు నీ గురించి తెలుసు, నీకు దేవునికి నీ గురించి తెలుసు, నీ హృదయం తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయం తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క సంతోషం తెలుసు, మీ బాధ తెలుసు, మీ యొక్క విజయం తెలుసు, మీ పతనం తెలుసు, మీ బలహీనత తెలుసు. అలాంటప్పుడు నేనెందుకు భయపడుతున్నా? కాబట్టి నీవు నీ వెంటో నీ జీవితం, నీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను తెలిసినటువంటి దేవుడు నీ పక్షాన ఉండగా నీవెందుకు భయపడుతున్నా? ఆ ప్రభు వైపు చూద్దాం, ఆ ప్రభు మన చేయి పట్టుకొని మనకు ముందు నడిపించమని ఆ ప్రభు ప్రార్థించుద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువ, మా భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను పెరిగినటువంటి దేవుడవు, మేము చేసేటువంటి ప్రతి పనుల్లో మాకు ముందుండి
సహాయాన్ని అందించేటువంటి ప్రభు. ప్రభువా, మేము ఈ సమయంలో మేము చేసేటువంటి మా ప్రార్థనలను ఆలకించండి. మా యొక్క సంఘాన్ని దీవించండి. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవిస్తూ వారి అవసరతల్లో మీరు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీకు సాక్షులుగా జీవించడానికి కావాల్సినటువంటి అవకాశాలను అనుగ్రహాలు మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ఫ్రాన్సిస్ పాపు గారిని పీఠాధిపతులను గురువులను మఠ కనికలను ఉపదేశులను ఇంకను ప్రపంచ తలమూలలో సువార్త పరిచయం చేస్తున్న క్రైస్తవ బిడ్డలందరినీ మీ పవిత్ర అద్భుత హస్తములతో దీవించి నడిపించమని ఓ ప్రభువ మీ చేయి ప్రార్థన ఆలకించండి. సమస్తమునకు ఏలుకయగు ఓ దేవ, నేను క్రీస్తునందు సత్యమును పలుకుచున్నాను అని పునీత పౌలు విడిగినట్టు మా సంఘమంతా పవిత్రాత్మయందు సకల లోకములకు అధిపతి అయిన దేవ, ఏలియా నీ ఇక్కడ ఏమి చేయించున్నావని ప్రభు ఏలియాను ప్రశ్నించినట్లే మేము ప్రభునకు ప్రభు ఆజ్ఞలకు దూరంగా వెళ్ళిన సమయంలో మేము నీ స్వరం విని నీ చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడిచే కృపావరమును మాకందరికీ వసిదమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సంపూర్ణమైన ఓ దేవ, ప్రజల రక్షణకు ప్రభు పగులంతా కష్టపడి పనిచేసిన రాత్రి వేళలో ప్రార్థించడం మానలేదు. అదేవిధంగా మేము పగులంతా మా కుటుంబ పోషణకు కష్టపడి శ్రమించిన సాయంత్ర వేళలో మా కుటుంబ సభ్యులందరితో కలిసి మా ఆత్మ రక్షణార్థము కొంతసేపైనా ప్రార్థించుటకు కావలసిన మనోబలము గట్టి పట్టుదలను మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. యువతి యువకులకు నేస్తమైన ఓ దేవ, జాతీయ యువత దినోత్సవం సందర్భంగా మా సంఘములో ఉన్న యువతి యువకులందరినీ మీ పవిత్ర పాద సన్నిధి చేర్చి ప్రార్థిస్తున్నాము. వీరంతా దైవ మార్గములో శిక్షణ జ్ఞానంతో వినయ విధేయతలతో జీవించి ప్రయోజకులై మంచి శ్రీసం బిడ్డలుగా వెలిగే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. శ్రమలో ఉన్న వారికి ఊరటని చూడేవా, జైల్లో తెలిసి తెలియక శిక్షణ అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఖైదీని ఖైదీకి విముక్తి దయచేసి మరియు వారు మీరే నిజమైన లోకరక్షకుడని తెలుసుకునే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మనమందరం కూడా మన వ్యక్తిగత అవసరాల కోసం అప్పుడు ప్రార్థించేద్దాం. ప్రభువా, చెరసాల నిమిత్తము పనిచేస్తున్నటువంటి గురువులను, కన్యాశ్రీలను, గృహస్థ క్రైస్తవులను, వాలంటీర్స్గా అనేకమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి వారిని నిస్వార్థంతో చేసేటువంటి సేవను దీవిస్తూ వారిని మీ యొక్క మహిమలో ఇంకా ఎక్కువగా ఎదగబడేటువంటి విధంగా వారిని దీవించండి. అదేవిధంగా ప్రభా, ఎవరెవరైతే యువతి యువకులను ప్రేరేపిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులను, అదేవిధముగా గురువులను, కన్యాశ్రీలను, యువతి యువకులుగా వారు మీ యొక్క ఆధ్యాత్మికతలో వారు ఇంకా ఎక్కువగా బలపడాలని, అలనాడు దావీదు దానియేలు ఏ విధముగా అయితే ప్రభువా అక్కడ ఉన్నటువంటి సమస్యను గుర్తిస్తూ ఆ సమస్యను అన్నింటిని కూడా తొలగిస్తూ న్యాయం చేయడానికి నీతి వైపు, న్యాయం వైపు ఒంటరిగా నిలబడి వారందరినీ కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఆ విధమైనటువంటి విధముగా యువతి యువకులందరూ కూడా మంచి మార్గం వైపు నడవడానికి కావలసినటువంటి
అనుగ్రహాలను అవకాశాలను ఆ శక్తిని ధైర్యాన్ని నమ్మకాన్ని వారికి దయచేయమని ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరూ కూడా మరొకసారి మీ సమర్పిస్తుండగా మీ యొక్క మీకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను మా అందరికి దయచేయమని ఈ మా అమ్మనుండి మా నాదురైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చూడు తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మగులను ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణమును సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన ప్రీతి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడు నయ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన ప్రేమ ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపం చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మండల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి ద్వారకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధ
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటాయుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నాము. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్ర వరద ప్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనమును చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చూచూలని మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచూ ఇట్లానే
మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీద కొట్టబడిన ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులాదయాచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాతైన మరియమాతోను ఆమె భర్తకు పునీత జోసెప్ప గారితోను పునీత అంతోని వారితోను పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారితోను అపోస్తులైన వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష వాక్యమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా నీతో సఖ్యపరచుకునుచు ఈ బలిని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు వర్తమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీశమును నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా అంతులంప చౌరప్ప పాలనాధికారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమయందులో దృఢపడు. ప్రత్యేక విధముగా ఇక్కడ చేరినటువంటి ఈ మీ బిడ్డలను యువతులను యువకులను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకిపోము. దయగల తండ్రి, నన్ను దశర చేతులు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోవడము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేసుకోవడము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందడము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేస్తున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుదాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలగ నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసు మా పాపం లెక్కింపక నీ త్రిసభ విశ్వాసమును వీక్షింపము. నీ చింత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక. ఒకరినొకరము ప్రభు సమాధానం తెలుపుతున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలవబడిన మనమందరము ధన్యులము. Thank you.
మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదం మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమానితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన ప్రీతి ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. శాంతి సమాధానంతో దీవించి కాంతి కాపాడును గాక. పూర్తి సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. మనకి ఆ యొక్క బెడ్షీట్ ఇవ్వడానికి ఇంకా లలితమ్మ వారి కుటుంబం కూడా మనకు సాయం చేస్తుంది. ఆమెతో పాటు ఒక అబ్బాయి ఉంది, శిశువుని అక్కడే చెప్పలేదు. వారిని కూడా అభినందిస్తూ వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. నాడు వస్తున్నాడు.